నామినేటెడ్ పదవుల ప్రకటనలపై ఉత్కంఠ కొనసాగుతుంది. కీలకమైన పదవులు ఈ నేతలకు దక్కుతాయి అనేది కూడా క్యాడర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. నామినేటెడ్ పదవుల ఎంపిక విషయంలో సీఎం చంద్రబాబు తీవ్ర కసరత్తు చేశారంట. సీనియర్లు యువతని దృష్టిలో పెట్టుకుని కీలకమైన నామినేటెడ్ పదవులు ప్రకటించబోతున్నారు. శాట్ చైర్మన్ పదవి రాయలసీమలోని ఆ యువ నాయకుడికి దాదాపు కన్ఫామ్ అయినట్లే అని ప్రచారం కూడా జరుగుతుంది. ఇంతకీ ఎవరు ఆ యువ నాయకుడు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఏపీలో కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులు ప్రకటించబోతోంది. ఇందులో సీనియర్ మాజీ ఎమ్మెల్యేల దగ్గర నుంచి యువ నాయకుల వరకు తీవ్ర పోటీ ఉంది. సీఎం చంద్రబాబు కూటమి అధినేతలతో చర్చించిన తరువాత నామినేటెడ్ పదవులు ప్రకటించబోతున్నారని టాక్ నడుస్తోంది. నామినేటెడ్ పదవుల ఎంపిక విషయంలో తగిన జాగ్రత్తలతో లిస్టు ప్రకటించబోతున్నారనేది చర్చ జరుగుతోంది. ఇప్పటికే శాప్ చైర్మన్గా పరిటాల శ్రీరామ్ పేరు ప్రకటించబోతున్నారనే చర్చలు జరుగుతున్నాయి. రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో భాగంగా టీడీపీలో కొందరు మాజీ ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు యువకులు టిక్కెట్లు త్యాగాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందులో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ కూడా ఎమ్మెల్యే టిక్కెట్ను వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ధర్మవరం టిక్కెట్ బీజేపీకి కేటాయించడంతో పరిటాల శ్రీరామ్తో సహా టీడీపీ కేడర్ బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ గెలుపు కృషి చేశారు. ఈ నేపథ్యంలోనే పరిటాల శ్రీరామ్కి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని అధిష్టానం భావిస్తోంది. అందులో భాగంగా చైర్మన్ పదవికి ఎంపిక దాదాపు ప్రక్రియ పూర్తయిందని సమాచారం. గత వైసీపీ పాలనలో శాప్ చైర్మన్గా బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేశారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి యువకుల్లో మంచి క్రేజ్ ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీకి ఆదరణ వచ్చే విధంగా బైరెడ్డిని పార్టీ కోసం ఉపయోగించుకున్నారు. వైసీపీ ఓటమి తర్వాత క్రీడాశాఖ మాజీ మంత్రి రోజాతో పాటు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి విచారణలో అవినీతి ఆరోపణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఇద్దరు నేతలు క్రీడల శాఖకి పెద్ద మచ్చ తెచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ పాలనకు భిన్నంగా ప్రజలకు మెరుగైన పాలన అందించే విధంగా ఇప్పటికే మంత్రులు ఎమ్మెల్యేలకు తగిన సూచనలిచ్చారు. వంద రోజుల పాలనలో ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. ప్రజాప్రతినిధులకు తోడుగా నామినేటెడ్ పోస్టులు చైర్మన్ పదవులు ప్రకటిస్తే పాలన మరింత సౌలభ్యంగా కలిసి వచ్చే అంశం. త్వరలోనే నామినేటెడ్ పోస్టుల ప్రకటన ఉండబోతుందనేది జోరుగా ప్రచారం జరుగుతోంది. నామినేటెడ్ పోస్టుల ఎంపిక కూడా గత 5 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులకు గుర్తింపిచ్చే విధంగా ఎంపిక ఉండబోతోందా? అదే జరిగితే ముందు వరుసలో ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ఉంటారని ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ధర్మవరంలో టీడీపీ గ్రౌండ్ లెవెల్ నుంచి బలోపేతం చేశారు పరిటాల శ్రీరామ్. 4 సంవత్సరాలకు పైగా ధర్మవరంలో టీడీపీ గట్టి పునాదులు వేశారు. నారా లోకేష్ యువగలం పాదయాత్రతో మరింత ఊపు వచ్చిందని చెప్పవచ్చు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అరాచకాల దగ్గర నుంచి రాజీ లేని పోరాటం చేశారు. ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్తో పాటు కేడర్ వరకు ఎమ్మెల్యే పదవి చేజారిన నామినేటెడ్ పోస్టుల ద్వారా అయినా తమ నేతకి మంచి గుర్తింపు లభిస్తుందని ధర్మవరంలో టీడీపీ కేడర్ ఆశిస్తోంది.
పరిటాల శ్రీరామ్కు సాబ్ చైర్మన్ లాంటి పదవి ఇస్తే సమర్థవంతంగా నిర్వహించగలరని పరిటాల శ్రీరామ్ కేడర్ భావిస్తోంది. అదేవిధంగా పరిటాల శ్రీరామ్కు ఉన్న ఇమేజ్ కూటమి ప్రభుత్వానికి కలిసి వచ్చే అంశంగా కూడా చెప్పవచ్చు. గత వైసీపీ పాలనలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి పదవి ఇచ్చి యువతను వైసీపీ వైపు ఆకర్షించే విధంగా ప్రణాళిక చేసింది గత ప్రభుత్వం. కూటమి ప్రభుత్వ సీఎం చంద్రబాబు కూడా యంగ్ లీడర్కి సాబ్ చైర్మన్ పదవి ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారంట. అందులో భాగంగా సాబ్ చైర్మన్గా పరిటాల శ్రీరామ్ పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు కీలకమైన నామినేటెడ్ పోస్టుల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తి చేసినట్లు సమాచారం. ఏ క్షణంలోనైనా ఎంపిక చేసిన అభ్యర్థి లిస్టు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా అనధికారికంగా వీరికి ఈ పదవులు ఇవ్వబోతున్నారనేది వైరల్ అవుతోంది. అందులో సాబ్ చైర్మన్గా పరిటాల శ్రీరామ్ పేరు వినిపిస్తోంది. ఈ పదవులు ఎవరిని వరించబోతున్నాయంటే మాత్రం అధికారికంగా లిస్టు ప్రకటిస్తే గానీ తెలియని పరిస్థితి.